ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై విప్రో నాస్కామ్ జాతీయ స్థాయిలో ఇచ్చిన శిక్షణా కార్యక్రమాల్లో కేఎల్డిఎం యూనివర్సిటీ విద్యార్థులు అత్యంత ప్రతిభ కనబరిచి బంగారు, రజత, కాంస్య పథకాలను సాధించినట్లు యూనివర్సిటీ ఉపకులపతి డాక్టర్ సారథి వర్మ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అడిషన్స్ విభాగం డైరెక్టర్ డాక్టర్ జె శ్రీనివాసరావు, ప్లేస్మెంట్స్ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ కృష్ణ చైతన్య పాల్గొన్నారు. విప్రో నాస్కామ్ జాతీయ శిక్షణలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు యూనివర్సిటీ యాజమాన్యం అభినందనలు తెలియజేసింది. దాంట్లో మా స్టూడెంట్స్ అందరూ కూడా 850 మెంబర్స్ సర్టిఫై అయ్యారు. అంతేకాకుండా టాప్ మోస్ట్ గోల్డ్ అవార్డ్ అయిన గోల్డ్ దాంట్లో 750 మెంబర్స్ సెలెక్ట్ అవ్వడం జరిగింది. అంతేకాకుండా స్కిల్ సెట్స్ ర్యాంకింగ్స్ అనేది ఇస్తారు. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ర్యాంకింగ్ లో మా స్టూడెంట్స్ సెకండ్ ర్యాంకు, ఆటోమేషన్ ఎనీవేర్ ర్యాంకింగ్ లో ఫస్ట్, సెకండ్, థర్డ్ ర్యాంక్ రావడం జరిగింది. అలాగే క్లౌడ్ లో సెకండ్ ర్యాంక్ రావడం జరిగింది. అలాగే బిగ్ డేటా అనలిటిక్స్ లో మా స్టూడెంట్స్ సెకండ్ ర్యాంక్ రావడం జరిగింది. సో ఇవన్నీ ఐడెంటిఫై చేసి మా క్యాంపస్ కి, కేఎల్ యూనివర్సిటీకి సెకండ్ ర్యాంక్ గా ఆల్ ఓవర్ ఇండియా అనౌన్స్ చేయడం జరిగింది. ఇది గ్రేటెస్ట్ అచీవ్మెంట్. యాక్చువల్ గా ఇండియా వైడ్ స్కిల్స్ ఎక్కడ అవైలబుల్ గా ఉన్నాయని వరల్డ్ వైడ్ చెప్పాలంటే ఇవాళ కేఎల్ యూనివర్సిటీ అని చెప్పడానికి ఈ సెకండ్ ర్యాంక్ ఎంతో గర్వకారణంగా ఉంది. ఇవాళ 1000 పైన స్కిల్డ్ పీపుల్ వాళ్ళు అవైలబుల్ గా ఉన్నారు, ఫ్యూచర్ రెడీగా ఉన్నారని తెలియజేయడానికి గర్వకారణంగా ఉంది. దీన్ని అఫీషియల్ గా నాస్కామ్ అనౌన్స్ చేయడం ఎంతో గర్వకారణం, అనౌన్స్ చేయడం జరిగింది. సో దీనికి సహకరించిన ప్రతి ఒక్క ప్లేస్మెంట్ ఆఫీసర్ కి, అలాగే ప్లేస్మెంట్ డిపార్ట్మెంట్ కి, అలాగే ఫ్యాకల్టీకి, అలాగే వాళ్ళ పేరెంట్స్ కి, అలాగే మేనేజ్మెంట్ కి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సో ఈ అవకాశం ఇచ్చిన విప్రో అండ్ నాస్కామ్ కి ఇలాంటి వాటిలో మమ్మల్ని ఇన్వాల్వ్ చేయడానికి వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎంతో గ్రేటెస్ట్ అచీవ్మెంట్ గా దీన్ని అనౌన్స్ చేయడం జరుగుతుంది.